నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రెసీ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్. ఈ నెల 18న ఖాతాలోకి కిసాన్ సమ్మాన్ నిధులు. పవన్ కళ్యాణ్ కు సాయుధరం తేజ్ స్పెషల్ గిఫ్ట్, స్టార్ వార్స్ అండ్ లెగో కిట్ అందజేత. రేపు ఖైరతాబాద్ మహాగణపతి గారి పూజ, భక్తులు హాజరు కావాలని కమిటీ విజ్ఞప్తి. ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటివ్. బోనాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం. రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18న 17వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 20,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారని తెలిపారు. వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు సహకారాన్ని అందించేందుకు కృషి సుఖీలుగా శిక్షణ పూర్తి చేసుకున్న 30,000 మందికి సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించినట్లు వెల్లడించారు. 8P డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఆయన్ను అభినందిస్తున్నారు, బహుమతులతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే అన్నా వదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును బహుమతిగా అందజేశారు. తాజాగా డిప్యూటీ సీఎం మేనలుడు సాయిధరం తేజ్ కూడా స్పెషల్ గిఫ్ట్ను అందజేశారు. స్టార్ వార్స్ అండ్ లెగో కిట్ను బహుమతిగా అందజేశారు. ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను నిర్జల ఏకాదశి రోజు సోమవారం సాయంత్రం 5 గంటలకు కర్ర పూజతో ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గణపతి ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటైన ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం మహేందర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ పరమ పదించిన అనంతరం ఉత్సవ నిర్వాహక కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ పుర ప్రముఖులతో కొత్త కమిటీని వేశామని తెలిపారు. ఇందులో నిర్వాహక కుటుంబం నుంచి సింగరి రాజ్కుమార్ చైర్మన్ గా, స్థానిక ఎమ్మెల్యే దానం రాగేందర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. కరపూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు. హైదరాబాద్ సీసీఎస్ ఉన్నతాధికారులు ప్రక్షాళన చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు. అయితే ఇటీవల సీసీఎస్ లో 2 అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. సీసీఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. అయితే ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అన్ని దేవాలయాలకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. బక్రీద్ కూడా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయా దేవాలయాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కిబ్బో సింగ్ 108 న్యూస్ తెలుగు.